Hi friends, this video is a type of special video. Andike diniki horror intro gani horror thumbnail gani emi pettaledanamata. Dini special video ni endukantunnanante general ga mana friends lone evaraina undi manaki teliyani konni talents ni exhibit chesinappudu maname aashcharyapothu untam. Alantidi chala simple ga kanipinche kontha mandi manushulu ippudu manam oka manishini chudagane primary assumption ki vachestam anamata. Like he is so simple ledha mamulu manishi ledha itanu vastada క్లాతింగ్ అంత బాగాలేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారిగా వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ బయటికి రాగానే మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇలాంటి ఒక సిచ్యువేషనే నాకు ఒకటి జరిగింది రీసెంట్గా. ఏంటంటే రీసెంట్గా అమరావతి వెళ్ళాను. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాను అనమాట. ఆ టెంపుల్ బయట నేను ఎంటర్ అవ్వగానే ఒక మంచి పద్యం వినిపించింది, మంచి వాయిస్ అనమాట. ఇట్ వాజ్ లైక్ మైక్లో నుంచి వినిపిస్తుంది అన్నట్టుంది అనమాట. నేనేమనుకున్నానంటే కామన్గా లోపల ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నారు, అక్కడ మైక్ ఉంది, సో మైక్లో నుంచి మంత్రాలు బయటకు వినిపిస్తూ ఉన్నాయి, అలాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా పద్యం పాడుతున్నారేమో అనుకుని చిన్నగా టెంపుల్ లోపలికి వచ్చాను. టెంపుల్ లోపలికి వచ్చి రాగానే నేను వెంటనే ఒక అక్కడ ఒక స్వామీజీ కూర్చొని ఉన్నారనమాట. పెద్ద ఆయన, అరౌండ్ ఒక 60-65 ఇయర్స్ ఉంటాయి. ఆయన ఏదో లిక్మెంట్ మామూలుగా మాట్లాడుతూ ఉన్నట్టుంది, పద్యం వినిపిస్తుంది అనమాట. నేను ఫస్ట్ ఈయన కాదేమో ఈయన ఏదో మాట్లాడుతున్నారేమో అనుకుని కొంచెం ముందుకెళ్ళాను. ముందుకెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే అది ఆయన వాయిస్. ఇటువంటి మైక్ కానీ ఏమీ లేదు. జనరల్గా మనం అరవాలంటే కొంచెం గొంతే తరుస్తాం కదా పెద్ద వాయిస్ రావాలంటే. ఆయన అది ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా కూర్చొని ఇలా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. బట్ హిస్ వాయిస్ ఈజ్ సో అమేజింగ్, నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీ వాయిస్ నాకు బాగా నచ్చిందని చెప్పి అడిగి మరీ ఒక పద్యాన్ని పాడించుకున్నాను అనమాట. ఆయనే రాసి ఆయనే పాడిన పద్యం అది. ఆయన వాయిస్ ఎంత బాగుందంటే కంగుమంటుంది అనమాట. ఆయన వాయిస్ వింటుంటే ఇట్స్ జస్ట్ లైక్ మైక్లో నుంచి వినిపిస్తున్నట్టే ఉంది ఆ వాయిస్. నేనైతే చాలా వండర్ అయ్యి ఇంకో పద్యం కూడా అడిగి పాడించుకున్నాను. ఆ పద్యాలు కూడా ఈ వీడియోతో పాటు అటాచ్ అయిపోతున్నాను. సో హోప్ యూ గైస్ ఆల్సో విల్ సీ అన్లైక్ హిమ్. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం అనుకుంటూ ఉంటాం ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఇలా కామన్గా ఎందుకు ఉంటారా అని. నాకు ఇదే డౌట్ వచ్చింది. నేను ఆ స్వామీజీని అడిగాను అనమాట, స్వామి మీ వాయిస్ ఎంత బాగుంది, మీరు పద్యాలు ఎంత బాగా రాస్తున్నారు, మీరు ఏదైనా టెంపుల్లో అర్చకత్వానికి కానీ లేదా ఇలాగ పాటలు పాడటానికైనా దేవుని స్తుతించడానికైనా వెళ్ళొచ్చు కదా, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది, మీకు కూడా గడిచిపోతుంది అంటే ఆయన ఏమన్నారు తెలుసా, నానా నాకు అటువంటి ఆశలు ఏమీ లేవు, ఏదైనా ఉండుంటే నేను ఇక్కడ కాదు ఎన్నో ఆలయాల్లోకి వెళ్ళేవాడిని, ఐ మీన్ వెళ్ళి అలాగే ఉండేవాడిని, నాకు ఆలయాలు సందర్శించడం అన్నా ఇలాగే తిరిగి కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం అన్న ఇష్టము, ఇన్నేళ్లలో నేను కొన్ని వందల ఆలయాలు దర్శించాను, ఈవెన్ మంగళగిరి పానకాల స్వామి దగ్గర కూడా నేను రాసిన పద్యాన్ని పాడటం జరిగింది అని చెప్పారనమాట. సో నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనిషి అనే వాళ్ళు ఇలా ఆశ లేకుండా కూడా ఉంటారా అని. సో హోప్ యూ గైస్, దీంతో పాటే ఆ వీడియోస్ని కూడా అటాచ్ చేయబోతున్నాను, ఆయన పాడిన ఆ రెండు పద్యాలని మీకు కూడా నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇప్పటిదాకా ఏ వీడియోని షేర్ చేయమని అడగలేదు. సో కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి, బికాజ్ ఆయన్ని పాపులర్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. స్వామి పాడండి. అడవి పక్షులకెవ్వరాహారమిచ్చె మృగ జాతికెవ్వరు మేత పెట్టే అడవి పక్షులకెవ్వరాహారమిచ్చే మృగ జాతికెవ్వరు మేత పెట్టే వనచరాదులకు భోజనమెవ్వరిప్పించే చెట్లకెవ్వరు నీళ్ళు చేది పోసే స్త్రీ ఈల గర్భంబున శిశువునెవ్వరు పెంచే పనులకెవ్వరు సంగే బరగపాలు మధుపా మకరందమనరించే పశులకెవ్వరు సంగే పచ్చిపూరి జీవకోట్లను పోషం పనివెగాని వేరే ఒక దాతలేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మ
పొర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నమ్మితి మా మనమ్మున సనాతనులైన ఉమామహేశ్వరులం నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిల్పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు గదమ్మ జగదీశ్వరి మీరు కూడా ఎప్పుడైనా అమరావతి వెళ్ళినప్పుడు అమరలింగేశ్వర స్వామి టెంపుల్ బయట ఆవరణలో ఈయన కూర్చొని ఉంటాడేమో ఒకసారి ఒక లుక్ వేయండి, కనిపిస్తే మాత్రం ఈయన వాయిస్కి మీరు కూడా ఫిదా అవటం అయితే ఖచ్చితంగా ఖాయం. సో నాకు తెలుసు మనలో చాలామంది ఇది ఒక హర్రర్ వీడియో అనుకొని వచ్చి ఉంటారు, బట్ ఇది ఒక స్పెషల్ వీడియో, కంప్లీట్గా ఇది నాన్ హర్రర్ వీడియో. సో స్టే ట్యూన్డ్ గైస్, రేపు ఒక స్పెషల్ హర్రర్ వీడియోని వదిలిపెడుతున్నాను. ఇది చాలా కొత్తగా ఉండే ఒక స్టోరీ అన్నమాట, రేపు వదిలిపెట్టబోయే స్టోరీ. సో హోప్ యూ గైస్ విల్ ఈవెన్ లైక్ దట్ ఆల్సో. Okay guys, stay tuned to Telugu Horror Stories.